హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. ఫ్రెండ్స్, నా ఛానల్ నుంచి మీరు మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు కొత్తగా ఎవరైనా ఓటర్ కార్డుకి అప్లై చేసుకోకపోతే ఎలా అప్లై చేయాలనేది చూపిస్తున్నాను అనమాట. సో మీరు ఇంటి దగ్గర ఉండి దీన్ని అప్లై చేసుకోవచ్చు, అది మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. సో అదేంటంటే నేషనల్ వెబ్సైట్ ఉంటుంది, మనకి స్టేట్ వెబ్సైట్ కూడా ఉంటుంది, అంటే రెండింటి నుంచి వెళ్ళినా మనం ఒక దగ్గరికి వెళ్తాం అనమాట. సో అదేంటంటే మీకు nvsp.in అని టైప్ చేయండి. సో ఈ వెబ్సైట్ ఏంటంటే నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనమాట, అంటే నేషనల్ వైజ్గా ఎవరైనా దీంట్లోంచి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ స్టేట్ నుంచి అయినా సరే డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ ఆంధ్ర అయినా సరే ఇక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఒక ముందు ఒక వీడియో చేశాను ఆన్లైన్లో, ఇంతకు ముందు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే మీ పేరు ఆన్లైన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్చ్ యువర్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు మీ నేమ్ చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటే, అంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఎలక్షన్లో మీరు ఓట్ వేయడానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో మీకు కొంచెం ఫుల్ క్లారిఫికేషన్ ఇవ్వాలంటే ఏంటంటే, ఇక్కడ చూడండి లింక్స్ టు స్టేట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తే ఏమైందంటే డైరెక్ట్గా మీరు మీ స్టేట్ పోర్టల్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదు దీనికి సపరేట్ వెబ్సైట్ కావాలంటే మీరు సిఈఓ తెలంగాణ అని టైప్ చేసినా, లేదంటే ఆంధ్ర అయితే సిఈఓ ఆంధ్ర అని టైప్ చేసినా మీకు అది ఇలాంటి అప్లికేషన్లోకి తీసుకెళ్తుంది. సో మీకు ఆ పేజీ కూడా చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ అంటే సిఈఓ తెలంగాణ అనమాట, అంటే ఇది మనకి తెలంగాణది. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఇలా ఉంటుంది, ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది అంతే. సో మనకి ఇక్కడ మనకి దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలంటే ఫామ్ 6 అని ఉంటుంది. సో మరి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ఇక్కడి నుంచి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఫామ్ 6 దగ్గర నుంచి మనం దీంట్లో అయినా అలాగే ఉంటుంది, నేషనల్ పోర్టల్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో మీరు ఎందుల నుంచి వెళ్ళినా అక్కడికి వస్తారు కాబట్టి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఏంటంటే co.telangana నుంచి వెళ్ళి చేసుకుంటారు, కొంతమంది ఆంధ్రాలో సైట్ నుంచి చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఇక్కడ చేసుకుంటారు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫామ్ 6 నుంచి తప్పించి వేరే దానిలో చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి ఏదైనా ఒకటి అనమాట, మీకు ఆ క్లారిఫికేషన్ కోసమే ఈ మూడింటి గురించి చెప్పాను. సో ఇక్కడ చూడండి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూ ఓటర్ అని ఉంది కదా. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లికేషన్లోకి వెళ్ళిపోతారనమాట. సో అది ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ కనిపిస్తుంది. లేదు మీరు తెలంగాణ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కనిపిస్తుంది కదా అసెంబ్లీ దగ్గర. సో ఈ విధంగా కిందకు వచ్చినట్టయితే ఇక్కడ చూడండి మనకి ఫామ్ 6 న్యూ ఎన్రోల్మెంట్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. మనకి లింక్ 1 లింక్ 2 అని ఉంది. సో ఏది క్లిక్ చేసినా ఒకటే. సో ఇక్కడ అప్లికేషన్ అనేది ఇలా ఉంటుంది. సో టోటల్గా వచ్చేసి సేమ్ ఉంటాయి, ఎక్కడ ఇక్కడ ఒకేలా ఉంటుంది, మీకు ఏం డౌట్ ఉండదు అనమాట. ఇక్కడ నుంచి చేసిన అదే, అక్కడ నుంచి చేసిన అదే. సో మీకు ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి నేను ఇక్కడ చేసి చూపిస్తా ఎలా చేయాలనేది. సో నేను నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది కదా, ఇక్కడ నుంచి అప్లై చేసి చూపిస్తా అనమాట. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ హిందీ అని కనిపిస్తుంది. సో మీకు హిందీ వచ్చి ఉంటే హిందీలో పెట్టుకోండి లాంగ్వేజ్, లేదు ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఇది ఇంగ్లీష్లోకి మారిపోతుంది అనమాట. సో తర్వాత మీరు కిందకు వచ్చేయండి కొంచెం. వచ్చినట్టయితే ఇక్కడ సో స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్ ఇచ్చేయండి ఇక్కడ తెలంగాణ. అలాగే ఇక్కడ మనకి డిస్టిక్ దగ్గర మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ ఇవ్వండి, ఖమ్మం అని ఉంది. సో అంటే మనకి కొత్త అప్డేట్ అనేది అయితే ప్రజెంట్ ఇక్కడ లేదనమాట. సో ఏది ఉంటే అది ఇవ్వాలి. సో ఇక్కడ ఖమ్మం అని ఇస్తున్నాను నేను. ఇక్కడ చూడండి అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి మనం మీ యొక్క అసెంబ్లీ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ భద్రాచలం ఎస్టీ అనేది కదా మా దగ్గర, దీన్ని క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి, ఐ రిక్వెస్ట్ దట్ మై నేమ్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ ఫర్ ద అబౌవ్ కాన్స్టిట్యూన్సీ అని. సో ఇక్కడ మనకి కింద ఆప్షన్ ఏమిచ్చిందంటే యాజ్ ఎ ఫస్ట్ టైం ఓటర్ ఆర్ డ్యూ టు షిఫ్టింగ్ ఫ్రమ్ అనదర్ కాన్స్టిట్యూన్సీ. సో ఇక్కడ ఉంటుందన్నమాట, నేను ఫస్ట్ చెప్పాను కదా మనం ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మార్చుకోవాలనుకుంటే డ్యూ టు షిఫ్టింగ్ ఫ్రమ్ అనదర్ కాన్స్టిట్యూన్సీ అని ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. తర్వాత మీరు లేదు ఫస్ట్ టైమే అప్లై చేసుకున్నట్టయితే యాజ్ ఎ ఫస్ట్ టైం ఓటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మీ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, మాండేటరీ పర్టికులర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ మీ నేమ్
ఇంగ్లీష్లో ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులో తీసుకుంటుంది. సో ఎగ్జాంపుల్గా నేను నా నేమ్ ఇచ్చి చూపిస్తా. చూసారు కదా, ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఇస్తే ఇక్కడ తెలుగులో తీసుకుంటుంది. మీరు తెలుగును కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ఏమైనా తప్పులు ఉంటే. ఇక్కడ కళ్యాణ్ ఉంది కదా, సో ఇక్కడ అలా రావాల్సింది నాకు. సో అట్లా మనం ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ ఎలా చేయాలంటే, మీరు ఇంగ్లీష్ని తెలుగులో పెట్టుకుంటాను, డైరెక్ట్గా మనం తెలుగులో మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ లాన్ తీసేస్తున్నాను, ఫస్ట్ కళ్యాణ్ అని కొడతా. ఇక్కడ కళ్యాణ్ ఉంది కదా, సో మీకు తప్పులు లేకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ చేయండి. మీకు లేదనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇంగ్లీష్లో ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులో తీసుకుంటుంది. ఇక్కడ సర్నేమ్ ఉంది కదా, సర్నేమ్ ఇచ్చేయండి, ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూడండి, సర్నేమ్ తెలుగులో తీసుకుంది. అట్లా ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది కదా, సో మీ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వండి. ఇక్కడ మా ఫాదర్ నేమ్ ఇస్తున్నాను, సో ఫాదర్ నేమ్ ఇచ్చాక ఇక్కడ తెలుగులో తీసుకుంటుంది. సో ఇక్కడ సర్నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది కదా, మీ రిలేటివ్ నేమ్ ఇక్కడ ఇస్తున్నారు కదా, వాళ్ళ సర్నేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అట్లా ఇక్కడ సర్నేమ్ ఇవ్వండి. తర్వాత టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఫాదర్ అయితే ఫాదర్, మదరు హస్బెండ్ వైఫ్, సో ఇట్లా ఏదైనా మీకు కావాల్సింది ఇవ్వండి, లేదంటే అదర్ ఇవ్వండి, ఇవేవి కాకపోతే. సో నేను ఫాదర్ అని ఇట్లా ఇస్తున్నాను, మీకు ఫిల్ చేయకుండా చూపిస్తున్నాను, అర్థమైపోద్ది టోటల్గా. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే కరెంట్ క్యాలెండర్ ఇయర్ అని ఉంది. సో అది ఎప్పటికీ జనవరి ఫస్ట్ లోపు అనమాట, యాజ్ ఆన్ ఫస్ట్ ఆన్ జనవరి ఆఫ్ కరెంట్ క్యాలెండర్ ఇయర్ అంటే 2018 జనవరి ఫస్ట్కి ఏజ్ ఎంత అని అడుగుతుంది. సో ఇట్లా మీరు ఎగ్జాక్ట్ ఇయ్యలేకపోతే ఇక్కడ మన కింద డేట్ ఆఫ్ బర్త్ అని ఆప్షన్ ఇచ్చిండు, 6 అని ఉంది కదా, సో లేదా అని అర్థం. ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చేయండి సరిపోతుంది. సో నేను నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత మీరు జెండరు ఏదైతే అది ఇవ్వండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఇచ్చాక ఫ్రెండ్స్ ఇక్కడ మీ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ ఇక్కడ కరెంట్ అడ్రస్ వేర్ అప్లికేంట్ ఈజ్ ఆర్డినర్లీ రెసిడెంట్, సో మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారో ప్రస్తుతం ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో అది కింద ఇవ్వండి. రెండు ఒకటైతే మాత్రం మీరు ఇక్కడ సేమ్ యాజ్ అబోవ్ అని ఉంది కదా, ఇక్కడ అడ్రస్ మొత్తం ఇవ్వండి ఫస్ట్. ఇక్కడ మీ హౌస్ నెంబర్, అలాగే స్ట్రీట్, అలాగే టౌన్ విలేజ్ అని ఉంది కదా, పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేయండి, మొత్తం స్టేట్ ఇచ్చేయండి. ఇక్కడ ఆటోమేటిక్ పక్కన మీరేం ఫిల్ చేయక్కర్లేదు, తెలుగులో తీసుకుంటుంది. తీసుకున్నాక ఇక్కడ సేమ్ అడ్రస్ అయితే మాత్రం సేమ్ యాజ్ అబోవ్ అని ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటే ఇక్కడ మీరు మీ పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి అనమాట. ఇచ్చినాక ఫ్రెండ్స్ కిందకు వచ్చే మళ్ళీ ఇక్కడ మీ ఫ్యామిలీ లేదా నైబర్ ఎఫిక్ నెంబర్ అడుగుతుంది. అంటే మీ యొక్క ఫ్యామిలీలోంచి ఎఫిక్ నెంబర్ ఉంటుంది కదా, ఓటర్ ఐడి తీసుకున్న వాళ్ళది, సో ఆ ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వంటుంది, లేదంటే మీ పొరుగు వారిది ఎవరైనా ఉంటే వాళ్ళ ఎఫిక్ నెంబర్ కానీ ఇక్కడ ఇవ్వండి. సో అది ఇచ్చాక ఫ్రెండ్స్ మీరు ఇంకా కిందకు వచ్చినట్టయితే డిజబిలిటీ ఇఫ్ ఎనీ, అంటే మీరు ఏమైనా డిజబిలిటీ ఉందంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఏది ఉంటే అది ఇవ్వండి. ఇచ్చాక కింద మీ మెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వండి, మెయిల్ ఐడి మాత్రం, మొబైల్ నెంబర్ మాత్రం మీరు కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే మీకు దీని ద్వారా తెలుస్తుంది. ఇది ఇవ్వకపోతే మీది రిజెక్షన్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి, మెయిల్ ఐడి ఇవ్వండి, ఇక్కడ అలాగే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చాక ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యువర్ ఫోటోగ్రాఫ్ అని ఉంది. సో మీ ఫోటోగ్రాఫ్ ఇవ్వండి, మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా. ఇక్కడ మనకి పర్టికులర్గా అడుగుతున్నారు వాళ్ళు ఏంటంటే జేపీజీ కానీ, పిఎన్జీ కానీ, బిఎంపి కానీ, జేపీఈజీ కానీ, ఈ ఫార్మాట్లోనే ఫోటో అనేది ఉండాలన్నమాట. పీడిఎఫ్స్ కానీ ఇంకా వేరే జిప్ ఫైల్స్ కానీ అట్లా ఏం పెట్టకూడదు. ఓన్లీ ఇక్కడ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో మీరు వాటినే ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరగాలి. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏజ్ ప్రూఫ్ అని అడుగుతున్నారు. సో మీ ఏజ్ ప్రూఫ్ కోసం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లై చేయాలో ఇక్కడ మనకి పక్కన ఇచ్చారు, టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అని. సో ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కానీ, మీ 10th క్లాస్ మార్క్షీట్ కానీ, సో ఏదైనా ఇండియన్ పాస్పోర్ట్ కానీ, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉంది, లేదంటే ఆధార్ లెటర్ ఇష్యూడ్ బై యుఐడిఏ. సో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీటిలో ఏదైనా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట ఏజ్ ప్రూఫ్ కింద. సో అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద కూడా మీరు ఇక్కడ పక్కన మనకి ఇచ్చారు, టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఇందులో ఏదైతే అడిగారో మీ దగ్గర ఇందులో ఏదున్నా సరే మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి అనమాట. అప్లోడ్ చేసేస్తే తీసుకుంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు, ఐ హియర్ బై డిక్లేర్ దట్ టు ద బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ప్లేస్ ఆఫ్ మై బర్త్. సో నేను ఇండియా యొక్క సిటిజన్ని, అలాగే నా బర్త్, నేను ఎక్కడ పుట్టాను అనేది మీరు డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు అనమాట. సో మీరు ఎక్కడ పుట్టారనేది కూడా ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వండి, మీ విలేజ్ నేమ్ ఇవ్వండి, సో మీరు ఎక్కడైతే పుట్టారో, అలాగే స్టేటు, ఆ డిస్టిక్ ఇవ్వండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చాలామంది ఇవ్వట్లేదు, సో మీరైతే ఇవ్వండి, ఇస్తే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మై నేమ్ హ్యాస్ నాట్ ఆల్రెడీ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ దిస్ ఆర్ ఎనీ అదర్ అసెంబ్లీ. సో ఏంటంటే
ఇది మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేయమంటుంది. సో ఇంతకు ముందు అయితే ఎప్పుడు నేను అప్లై చేయలేదు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీరు దీని మీద క్లిక్ చేయండి. మీరు దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ ప్లేస్ ఇవ్వండి, మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ ఇవ్వండి. సో నేను భద్రాచలం కాబట్టి నేను భద్రాచలం అని ఇస్తున్నాను. సో అట్లా మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తే మీరు అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి, అలాగే మీరు అప్లై చేసిన డేట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ మీరు ఈరోజు డేట్ ఉంది కదా, ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఈ డేట్ తీసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేసినట్టయితే మనకి ఏమొస్తుందంటే ఒక అప్లికేషన్ ఐడి అనేది మనకు వస్తుందన్నమాట. సో వచ్చిన అప్లికేషన్ ఐడిని మనం పీడిఎఫ్ రూపంలో కానీ, సో మీరు ప్రింట్ తీసుకుని పక్కన పెట్టుకోండి, మీకు అప్లికేషన్ ఐడి వస్తుంది. సో అప్లికేషన్ ఐడిని మీరు ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి చూడండి, హోమ్లోకి వెళ్తున్నాను, అప్లై చేశారు కదా, హోమ్లోకి వెళ్ళాను. సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్, సో ఇక్కడి నుంచి మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే సో అప్లికేషన్ ఐడితో మీకు ఇక్కడ సెర్చ్ చేసుకోండి, లేదంటే మీరు తెలంగాణలో కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో నుంచి కూడా ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలనుకుంటే ఇట్లా వెళ్ళండి. ఇక్కడ మనకి ఈ రిజిస్ట్రేషన్ ఉంది కదా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ దగ్గర, ఆ కింద మీకు చివరికి వచ్చినట్టయితే నో యువర్ స్టేటస్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఐడి అని ఉంది కదా, సో దీని మీద టిక్ చేసి పెట్టుకొని మీకు వచ్చిన అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా మీరు సబ్మిట్ చేసిన తర్వాత, సో ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మీరు సర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం అప్లై చేసింది ఫామ్ 6 నుంచి కాబట్టి ఇక్కడ ఫామ్ 6 అని టిక్ చేసి ఉంచాలి, లేదంటే మీరు హౌస్ నెంబర్ నుంచి కానీ ఎంటర్ చేసుకోవాలంటే ఇక్కడ హౌస్ నెంబర్ టిక్ చేసి మీ యొక్క హౌస్ నెంబర్ ఇవ్వండి, ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. హౌస్ నెంబర్ మీద స్టేటస్ అనేది మీరు ప్రతి అప్డేట్ ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మీకు మెసేజ్ కూడా వస్తుంది కంప్లీట్ అయినట్టు. సో మీరు అట్లా మెసేజ్ చూసుకున్నాక కూడా ఇక్కడ చూడొచ్చు, లేదంటే మీరు ఎప్పుడైనా టైం మీకు ఉన్నప్పుడు ఇక్కడ సర్చ్ చేస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది అనమాట, ఒక 15 డేస్లోపు కానీ 13 డేస్లోపు కానీ జరుగుతుంది. సో మీది అయినట్టు కంప్లీట్గా మెసేజ్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఓటర్ ఐడికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు దీన్ని తీసుకోవాలంటే మాత్రం మీరు డూప్లికేట్ అనేది తీసుకోవచ్చు. అంటే అది ఎలా ఉంటుందంటే ఒక పేపర్ మీద ప్రింట్ ఉంటుంది, మీరు ఒక ఐడి కార్డ్ లాగా తీసుకోవాలంటే మాత్రం మీరు మీ సేవకి వెళ్ళి అక్కడ మీ అప్లికేషన్ ఐడి నెంబర్ చెప్పండి, చెప్తే వాళ్ళు మీకు ప్రింట్ తీసి ఇస్తారనమాట. సో ఎక్కడైనా సరే వాళ్ళు ఇస్తారో అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఒక బెల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.